హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు పిక్స్ అండ్ పర్ఫెక్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, మనము ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ వేరే ఇంపార్టెన్స్ ఏదైనా ఫైల్స్ ఉన్నా కానీ ఫొటోస్ ఉన్నా కానీ ఒక వన్ క్లిక్ లోపల చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అండ్ ఇంకోటి ఏంటిదంటే ఎక్కువ సైజ్ జీబీ ఉన్నా కానీ తొందరగా పంపించేదే వీ ట్రాన్స్ఫర్. సో జీమెయిల్, వేరే మెయిల్స్ ఉన్నాయి పంపించడానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ డైరెక్ట్ ఎలా ఉన్నాయో అలా వెళ్ళిపోతాయి. కాకపోతే ఏంటిదంటే అది కొద్దిగా ప్రాసెస్ కొద్దిగా లిమిటెడ్ ఉంటుంది. సో ఏంటిదంటే ఇది ఒక 2 GB పైన కూడా ఎంతైనా ఇంకా ఎక్కువ కూడా మనం పంపించేదానికి అవకాశం ఉన్నది. సో వీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలైనా నేను చూపెట్టబోతున్నాను ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియో మీకు లేటెస్ట్ అప్డేట్లో ముందుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో ఏం టైప్ చేస్తున్నానంటే వీ ట్రాన్స్ఫర్ అని టైప్ చేసేసాను. సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను కీబోర్డ్లో అది. ఓకే, సో ఇక్కడ మనకు వీ ట్రాన్స్ఫర్ అని వచ్చేసింది. ఈ ఫస్ట్ వన్ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో డబల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఏంటిదంటే ఇది మనకు కొద్దిగా హైట్లో ఉన్నట్టు లోపల బ్లెండ్ అయినట్టు కనబడుతుంది. సో ఏంటిదంటే మనం ఇక్కడనే చేయాల్సి ఉంటుంది, ఇది కనబడకపోవడంతో. సో మనం ఏంటిదంటే కొద్దిగా కిందికి వెళ్తే ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని ఉంటుంది కదా, దీనిపైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏంటిదంటే ఇది హైట్లో ఉన్నది బయటకి హైలైట్ అవుతుంది. హైలైట్ అయిపోయిన తర్వాత ఐ అగ్రీ అని ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్ టు 2 GB వరకు ఇంక్రీజ్ లిమిట్ ఎంతైనా చేసుకోవచ్చు అన్నట్టు. అప్ టు 2 GB వరకు మనం పంపించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒకటే లింక్ ద్వారా పంపించుకోవచ్చు ఈజీగా. సో ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీనిపైన ఏ జీమెయిల్ అవసరం లేదు, ఏ మెయిల్ అవసరం లేకుండా డైరెక్ట్ మనం పంపించేద్దాం. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీనిపైన నేను మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేస్తున్నాను. మనకు ఇక్కడ డెస్క్టాప్ పైన ఏముందో అది కనబడుతుంది. సో మనం ఏంటిదంటే ఇక్కడ ఫొటోస్ అని ఉన్నది, ఈ ఫొటోస్ కాకుండా ఇది 1010 అనేది మనం సెండ్ చేద్దాం. అది ఎలా సెండ్ చేస్తున్నానంటే, ఫస్ట్ దీనిపైన నేను మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేసిన, క్లిక్ చేస్తే ఇది సెలెక్షన్కి వచ్చింది, హైలైట్ వచ్చింది, ఒక 3 MB ఫైల్ ఉంది. నేను ఈ వీడియో కోసం చిన్నగా పంపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనిపైన మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ యాడ్ టు అచీవ్ అని వచ్చింది కదా, దీనిపైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ యాడ్ టు నేమ్ ఏ పర్మనెంట్ అని వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ నేమ్ ఇచ్చేసేయాలి, అది ఏదైనా ఇచ్చేయచ్చు. సో నేమ్ ఇవ్వకుండా నేను ఏం చేస్తున్నా, యాజ్ ఇట్ ఇస్గా ఇది ఉన్నది ఉన్నట్టు ఇలాగే పెట్టేసి ఇక్కడ జిప్ ఫైల్ ఇది జిప్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రా ఫైల్ ఉంది, ఇక్కడ RAW 4 ఉంది, ఇక్కడ ఏంటిదంటే జిప్ ఫైల్ ఉన్నది కాబట్టి నేను జిప్ ఫైల్లో చేసుకుంటున్నాను. ఇక్కడ జిప్ ఫైల్ సెలెక్షన్ చేసుకుని ఇక్కడ ఓకే పైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేస్తున్నాను. సో మనకేంటిదంటే ఇది జిప్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఇదే ఫైల్ దీని లోపల జిప్ అయిపోయింది. జిప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది మనకు సెలెక్షన్కి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 1010 జిప్ ఫైల్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. దీని సైజ్ వచ్చేసి 300 MB. ఇక్కడ మెయిల్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అవసరం లేకుంటే వదిలేసేయండి. అండ్ ఇక్కడ మెసేజ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం వాళ్ళకి మెసేజ్ పెడుతున్నాం, ABC అని మెసేజ్ పెడుతున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఈమెయిల్ ట్రాన్స్ఫర్ అని అడుగుతుంది, లేదు మనకు అవసరం లేదు. సో ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ గెట్ ట్రాన్స్ఫర్ లింక్. సో మనం ఈ లింక్ ద్వారా మనం సెండ్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ దీనిది ఈ లింక్ అనేది మనకు ఒక 7 డేస్ వరకు వ్యాలిడ్గా ఉంటుంది, దాని తర్వాత ఏంటిదంటే ఎక్స్పైర్ అయిపోతుంది. సో నేను గెట్ ట్రాన్స్ఫర్ లింక్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత గెట్ ఏ లింక్ పైన మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఏంటిదంటే ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే ఇది వెళ్ళిపోతుంది అంటూ. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒకటి మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఏంటిదంటే 1010 జిప్ ఫైల్ వెళ్ళిపోయింది, 1 ఫైల్ వెళ్ళిపోయిందని మనకు చూపెడుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా లింక్ వచ్చిన తర్వాత ఈ లింక్ని నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ
నేను వాట్సాప్లో సెండ్ చేస్తున్నాను. WHAT వాట్సాప్ వెబ్ ఎంటర్. ఇక్కడ వాట్సాప్ వెబ్. సో వాట్సాప్ వచ్చింది. నేను దిస్ అనే క్యాండిడేట్కి నేను సెండ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ లింక్ పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ మనం వాట్సాప్లో చాట్ ఎలా చేస్తామో జస్ట్ అలా చాట్ చేసే ఏరియాకి వచ్చేసి కీబోర్డ్లో కంట్రోల్ వి ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ వి ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ ఇది ఏదైతే లింక్ ఉన్నదో ఆ లింక్ ఇక్కడ వచ్చేసింది. దీన్ని సెండ్ చేస్తున్నాను. ఇలా సెండ్ అయిపోయింది. ఇప్పుడు సెండ్ అయిపోయింది కదా, సెండ్ అయిపోయిన దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే నేను వాళ్ళకి పంపించేశాను, వాళ్ళు పంపించిన పర్సన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకుంటారంటే ఆ లింక్ ద్వారా, ఒక లింక్ ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ మనం ఎలా పంపించామో సేమ్ వాళ్ళకి సేమ్ సైజులో వాళ్ళకి వచ్చేస్తుంది. జస్ట్ ఈ లింక్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఈ లింక్ ఓపెన్ చేశాను. లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది. ఇలా ఇంటర్ఫేస్ రాగానే జస్ట్ ఇక్కడ ఏంటిదంటే డౌన్లోడ్ ఆప్షన్ మీకు కనబడుతుంది కదా, దీనిపైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో మనకు డౌన్లోడ్ అయ్యే ప్లేస్ చూపెడుతుంది అన్నట్టు. ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటారని చూపెడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటారని చెప్పేస్తే ఇక్కడ వింటూ రా జిప్ అచీవ్ అని వచ్చింది కదా, జస్ట్ ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. సో మనకి ఏంటిదంటే ఇక్కడ డౌన్లోడ్ అయింది, డౌన్లోడ్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లు చూపెడుతుంది. మన కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత, దిస్ పీసీ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది మనకు. ఆ డౌన్లోడ్లోకి వచ్చేసి జస్ట్ ఇక్కడ చూస్తే మీకు డౌన్లోడ్ కనబడుతుంది. ఓకే, ఈ డౌన్లోడ్ కనబడ్డ ఈ ఫైల్ని మనం ఏంటిదంటే అచీవ్ చేసి, వాళ్ళు అచీవ్ చేసి పంపించారు. పంపించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, దీనిపైకి వచ్చేసి జస్ట్ మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసిన ఇది సెలెక్షన్ అయిపోయింది. దీనిపైన మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అని ఉంది కదా, దీనిపైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో జస్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఏ మాత్రం ఏ ఆప్షన్ చూజ్ చేసుకోకండి, జస్ట్ ఓకే పైన క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ వచ్చేసింది, వాళ్ళు ఏ విధంగా పంపించారో ఆ విధంగా మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇది ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఫైల్ సెండ్ చేయడం అండ్ డౌన్లోడ్ చేసుకోవడం ఇలా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.